हेलो, हेलो हाय रितिका, सेनू, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. నేను నీతో కొంచెం అర్జెంట్ ఆఫీస్ విషయం గురించి మాట్లాడాలి, నాకు నీతో కలుస్తావా? మాట్లాడే మూడ్ లేదు సీను. సరే వస్తున్నా. ఎక్కడ? మనం ఎప్పుడు కలుస్తాం కదా, అదే ప్లేస్. సరే ఓకే, నేను వెయిట్ చేస్తాను. हाय श्रीनु. हाय रितिका, कुछ एंटी डल्लुगा उन्नाव? ఏం లేదు, ఎందుకు పిలిచావ్? నేను నీతో కొంచెం ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి రితికా. చూడు, నాకు నీతో ఆఫీస్ విషయాలు మాట్లాడే మూడ్ లేదు. నా ఫ్రెండ్స్ మన రిలేషన్ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అవును రితికా, వాళ్ళు ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదు, యాక్చువల్గా నువ్వేమనుకుంటున్నావు. మనం మంచి ఫ్రెండ్స్. సరే ఇదంతా వదిలి, అసలు ఎందుకు పిలిచావు చెప్పు. ఎందుకు పిలిచానేంటి? నీతో ప్రాజెక్ట్ విషయం మాట్లాడడానికి నిన్ను ఇక్కడ రమ్మన్నాను. నేను బెంగళూరు వస్తున్నాను, అది కూడా మెల్కోటి సార్ చెప్పారు కాబట్టి. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఇంకేం లేదు. అవును రితిక, మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా. సరే శ్రీను, ఇంతకీ మనం ఫ్రెండ్సే కదా. మనం ఫ్రెండ్సే, బయలుదేరుతున్నాం కదా ఈరోజు. ఓకే సరే, వెళ్దాం పద. ఏంటి, శ్రీనుతో ట్రిప్ అనగానే పార్లర్కెళ్ళి మెహందీ కూడా పెట్టించేసుకున్నావు? శ్వేత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది జస్ట్ ఆఫీస్ వర్క్ అంతే, నా పర్సనల్ అంటే ఏం లేదు. ఓహో, చూడండి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. ప్రొఫెషనల్ వర్క్లో పర్సనల్ థింగ్ యాడ్ చేసి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో, దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. నేను వెళ్ళేది ప్రాజెక్ట్ వర్క్కి అంతే. ఓ అలాగా, నిజమే కదా, ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు అసలే చాలా కూల్ క్లైమేట్ ఏరియా. అందులో పక్కన శ్రీను, ఓకే రూము, ఓకే బెడ్, ఓకే బాత్రూమ్. ఎంజాయ్మెంట్ అంటే దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? నేనేమన్నానే, ఎందుకైనా మంచిది వెంట సేఫ్టీ తీసుకోవెళ్ళు. అదే కాండమ్. చూడు శ్వేత, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. అదన్న దాంట్లో తప్పేముందే, ఎందుకైనా మంచిది తీసుకెళ్ళు సేఫ్టీగా. దీంతో పాటు నువ్వు కూడా చెడిపోతున్నావు. అవునే, మీరు నాతో ఉండి చెడిపోతున్నారు, ఈవిడేదో చెడిపోనట్టు. రేపు తెలుస్తుందే, 3 నెలల తర్వాత రిజల్ట్, 9 నెలల తర్వాత అవుట్పుట్. దాని సంగతి సరే, కానీ అదే ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావే? నేను నేనైతే టికెట్ చిరిగిన ఫీల్ కాను. ఛీ, అది చెడిపోయిందని చెప్పింది కానీ ఇది నిజంగానే చెడిపోయింది. రావే, దీంతో ఉంటే మనము చెడిపోతాం. వెళ్ళంటే, మీరు బాగా నాటకాలు ఆడుతున్నారు, మీకు మాత్రం ఉండదా ఏంటి ఇంట్రెస్ట్?